అంటే డబ్బులు ఖర్చు పెట్టకుండా తెలుగుదేశం పార్టీ బరిలోకి దిగిన ఎన్నికలు అనుకోవాలా? అంటే ఎక్కడ దిగారు అక్కడ? అంతే, ఎందుకంటే వాళ్ళు కూడా ఖర్చు పెట్టి ఉంటారు కదా, పార్టీ నుంచి డబ్బులు వెళ్ళి ఉండవు. అంటే బలమైనటువంటి లీడర్లు ఉన్న చోట వాళ్ళ జేబులో సొంతంగా, అవును, వాళ్ళ ఫండ్ భారీగా అయితే పెట్టాలి. పార్టీ వైపు నుండి ఖర్చు పెట్టకుండా జరిగిన ఎన్నికలు అని చెప్పాలి. అంటే వైసీపీ విషయంలో చూసుకుంటే ప్రభుత్వ సంక్షేమ ఫలాలే ఈ ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషిస్తాయని అనుకోవాలా, లేదంటే తెలుగుదేశం పార్టీ బహిష్కరించడం కూడా వైసీపీకి కలిసి వచ్చే అవకాశం ఉందా? బహిష్కరణే కలిసి వస్తుంది మాక్సిమం. సంక్షేమ పథకాలు ఆల్రెడీ వాళ్ళు కూడా ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టలేని పరిస్థితి మేబీ. అంటే వైసీపీకి ఇది ఒక రకంగా బెనిఫిట్ ఏంటంటే తెలుగుదేశం వల్ల వాళ్ళు లబ్ధి పొందారు. ఎలాగో అంటే డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు నష్టపోయింది ఏంటంటే దీంట్లో జనం, వీళ్ళిద్దరూ కొట్టుకుంటే డబ్బులు వచ్చాయి. ఇంకోటి ఎల్లవేళల డబ్బులు ఇరు అనే పాఠం ఒకటి. ఆ డబ్బులు ఎక్కువైపోయి వీళ్ళకి పంచలేక ఎన్నికల్లో ఉంచి తప్పుకుని తెలుగుదేశం పోటీ లేకపోతే వీళ్ళు డబ్బులు ఇయ్యరు అనే సాక్ష్యం, పోటీ లేకపోతే డబ్బులు ఇయ్యరు వీళ్ళు అనేటువంటి సాక్ష్యం. ఇప్పుడు మన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు డబ్బులు ఇచ్చిందిగా వైసీపీ, సంక్షేమం ఇచ్చి మరీ డబ్బులు ఇచ్చింది. ఇప్పుడు ఎందుకు ఇలా పోటీ లేదు కాబట్టి అంటే ఏంటి, ఇప్పుడు వీళ్ళకి ఆదాయం పరంగా లబ్ధి పొందారు, డబ్బులు మిగుల్చుకున్నారు. రెండో పక్కన వచ్చేటప్పటికి ఈజీగా విన్నింగ్కి ఛాన్సెస్ వచ్చినాయి. ఇంకోటి మందబలాన్ని వినియోగించుకున్నారు, దౌర్జన్యాలు చేసి కూడా గెలిచారు. కొన్ని చోట్ల దౌర్జన్యాలు చేశారు, ఏకగ్రీవాల పేరుతో పెద్ద దౌర్జన్యాలతోనే గెలిచారు అక్కడ. ఇవన్నీ కూడా డెమోక్రటికల్ స్పిరిటా కాదు, ప్రజాస్వామ్య స్ఫూర్తి అయితే కాదు కదా. అది చర్చకొచ్చి తటస్థులను దూరం చేసి మొన్నటిసారి తటస్థులు కూడా వైసీపీకి వేశారు. జనసేన, బీజేపీ, మన ఆయన పేరేంటి, జయప్రకాష్ నారాయణ గారు, జేపీ గారిది లోక్సత్తా, ఇట్లాంటి వాటికి వేటికి వేయకుండా ఇటుకేశారు, వైసీపీకి వేశారు తటస్థులు కూడా. ఇప్పుడు తటస్థులు కోల్పోయింది వైసీపీ. రెండవది పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ అయింది, అంటే డబ్బులు ఇదిగో వీళ్ళు పోటీ ఉంటేనే డబ్బులు ఇస్తారా అనే ఫీలింగ్ జనంలోకి వెళ్ళింది, దౌర్జన్యాల మీద విరక్తి పుట్టింది. ఇవన్నీ వైసీపీకి అగ్నిష్టం. డబ్బులు ఖర్చు పెట్టలేక ఎన్నికలను బహిష్కరించడం కూడా ఒక వాస్తవం అయితే తెలుగుదేశం పార్టీ విషయంలో ఈ 23 నెలల కాలంలో టీడీపీ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడంలో వైసీపీ సక్సెస్ అయింది అనే సంకేతం కూడా ఈ పరిస్థితిలో చూడొచ్చు. ఆ ముక్క చెప్పలేదుగా తెలుగుదేశం డబ్బులు ఖర్చు పెట్టలేక మేము ఎన్నికల నుంచి బహిష్కరించామని. ఏమని చెప్పింది, దౌర్జన్యాలు చేస్తాం, దౌర్జన్యాల బేసిస్ మీదనే తప్పు సంకేతం. అలా కాకుండా డబ్బులు పంచలేక మేము మానేస్తున్నాం అని ఉంటే అది కరెక్ట్గా ఉండేది. ఆ మాట అనలా, దానివల్ల అసలు చర్చ జరగలేదు. అది జరుగుంటే చర్చ బాగుండేది. ఎందుకంటే ఆ మాట ఎందుకు తీసుకురాలేదంటే అసలు దరిద్రాన్ని తెచ్చిందే వీళ్ళు. 96లో 50 రూపాయలు ఇవ్వడంతో బిగిన చేసింది వీళ్ళే. వాళ్ళు తెచ్చిన దాన్ని వాళ్ళే ఎవరిని తిడతారు అప్పుడు? అప్పుడు చర్చకు వచ్చేది, వాళ్ళు దోషులు అయ్యేవాళ్ళు. అందుకని ఆ పాయింట్ అనకుండా దౌర్జన్యాలని, దౌర్జన్యాల ఆధారంగా అయితే వీళ్ళు కూడా రాకూడదుగా ఇప్పుడు. కాబట్టి దౌర్జన్యం అనేది కాదు, కౌంటబుల్ కాదు అక్కడ. ఒకటేంటంటే ఒక 500 కోట్లు అధిష్టానం మిగుల్చుకుంది, ఒక 500 కోట్లు నాయకులు మిగుల్చుకున్నారు జనానికి పంచకుండా. అది ఫైనల్గా ఈ ఓవరాల్ ఎపిసోడ్లో భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల పరిస్థితి ఏంటి? వాళ్ళకి రిజల్ట్, వాళ్ళకి ఇది కలిసి వచ్చే అంశమా లేదంటే నష్టపోయే అంశమా? అది రేపు వస్తే కానీ తెలియదు పర్సంటేజ్. ఇప్పుడు వాళ్ళకి మొన్నటిసారి ఎంత వచ్చింది, 4.5% దాకా జనసేనకేనూ, 2.5% దాకా బీజేపీకి వచ్చినాయి కదా. ఇప్పుడు అది కనుక వీళ్ళకి ఏమైనా ఇద్దరికి పెరిగితే పర్సంటేజ్, ఈ తెలుగుదేశం ఆప్షన్స్ వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేది, అప్పుడు నెక్స్ట్ ట్రిప్ తెలుగుదేశంతో పొత్తు లేకుండా పోతారు వాళ్ళు, దెబ్బతీయాలనే చూస్తారు. 2014 ఫస్ట్ టైం ఈ ఎన్నికలకే వచ్చినట్టున్నారు కదా జనసేన, అప్పుడు పోటీ లేదు, పోటీ లేదు, కేవలం 2019 తర్వాతనే అది పోటీ. ఫస్ట్ అప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ కైనా వస్తారు అనుకుంటే రాలేదు, రాలేదు. ఈవెన్ 2014 ఎన్నికల్లో కూడా రాలేదు, రాలేదు. 2014లో 3 సీట్లు అడిగారు కానీ అసెంబ్లీ ఎన్నికలకి ఎలాగా రాలేదు. అసెంబ్లీ పార్లమెంట్ లో అప్పట్లో ఒకటి పీవీపీకి ఇది ఒకటి అడిగారు విజయవాడ, ఒక 3 ఎమ్మెల్యే సీట్లు కూడా అడిగారు. అది చంద్రబాబు గారు ట్యాక్టికల్గా వీళ్ళకి ఇవ్వకుండా జలగొట్టారు. ఆయన కూడా ఇక శాంతం విరక్తి పుట్టేసి వదిలే పొమ్మన్నారు, అంటే ఎంపీ ముందు ఎగ్గొట్టారు. దాంతోపాటు మిగతా ఎమ్మెల్యేల దగ్గరకు వచ్చి ఎమ్మెల్యేలు కూడా నాకు అక్కర్లేదు పొమ్మన్నాడు ఆయన కోపంతో. దాంతో మద్దతు అయితే బీజేపీ ఇవ్వమంది కాబట్టి ఇస్తున్నాను నేను, కానీ నేను ఆగిపోయింది. అంటే పంచాయతీ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో బలం ఉంది అనేది జనసేనకి అప్పుడు వచ్చిన ఫలితాలు బట్టి వాళ్ళు అనుకున్నారు. తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో కూడా కొన్ని చోట్ల రావడం కార్పొరేటర్లు ఇవన్నీ అయితే ఈ దీంట్లో ఎఫెక్ట్ ఏమన్నా ఉంటారు? అది నిజం తెలుస్తుంది ఇప్పుడు. ఇప్పుడు మొన్న చెప్పడం
సింబల్ లేనప్పుడు మొత్తం నాదేనని చెప్పొచ్చు. ఇప్పుడు సింబల్ ఉంది, ఏంటనేది తెలుసుద్దిగా. అయితే ఏమంటారు, ఇప్పుడు అప్పుడు జరిగిన ఎన్నికలు కదా, అంటే నామినేషన్స్ కదా, దానివల్ల మేము పోటీలో లేము. రెండో లెక్క ఏం చెప్తారు, పోటీ ఉన్నటువంటి ఏరియాలో పర్సంటేజ్ చెప్తారు. ఇప్పుడు మనం చెప్పలా, మేము 14 నుంచి 21% గెలిచా ఓట్లు వచ్చినాయని అట్లా చెప్తారు. అది అది లెక్కగా టోటల్గా అంటే సగటు దాంతో లెక్కేయరు, టోటల్గానే లెక్కేస్తారు.